అదైన శ్రీచిత్ర స్కూల్స్ అంటే జనాలు పిల్లల్ని జాయిన్ చేయడానికి ఎగబడతా ఉండారనా? ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ తో బతుకుతున్నావు, వీడిని ఎలా చదివిస్తాను సార్? మీలాంటి వాళ్ళ కోసమే ప్రభుత్వం పిల్లల్ని చదివిస్తానంటుంది, అందులో భాగమే అమ్మఒడి. మన కార్పొరేట్ స్కూల్ అన్నిటి మీద పడుతుంది, ఆ తర్వాత అందరూ గవర్నమెంట్ స్కూల్ అంటే పడతారు, మనం ముష్టెత్తుకోవాలి. మారుమూల గ్రామాల్లో పాడైపోయిన స్కూల్స్ ని పునరుద్ధరించాలనుకుంటుంది నాడు నేడుతో. అంతేకాకుండా పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని సంకల్పించింది. పోయిన ప్రభుత్వాలు కూడా ఇట్లా చెప్పినాయి. ఇది పనిచేసే ప్రభుత్వం. ఆనాడు పేపర్ చూసావమ్మా? ప్రతిపక్షమే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టు రాసుకొస్తున్నారమ్మా. నేనెవరో తెలుసా నీకు? జనదేశ పార్టీ జిల్లా అధ్యక్షుణ్ణి. మేము అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని వదలం. వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఎక్కడున్నా ప్రమాదకరమే. అది పక్క నుండి వెన్నుపోటు పొడిచేవాళ్ళు అంతకంటే ప్రమాదకరం. మీలాంటి వాళ్ల వల్ల రాజకీయం, రథాలు తగలబెట్టడం, గుళ్ళు కూల్చేయడం దగ్గర నుంచి ఇప్పుడు స్కూల్ పిల్లల వరకు వచ్చింది. పండింగిచ్చేవాడికి పార్టీ అధికారంలో లేకపోతే పతనమైపోతామని మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అది ఇప్పుడు నిజమైంది. 16 నెలలు ఎన్ని విధాలుగా ముప్పు తిప్పలు పెట్టినా అన్నీ ఎదుర్కొని ఆశయం వైపు అడుగులేశాడు. అనుకున్నది సాధించాడు. ఎంతో మందికి ఈరోజు తను ఆదర్శంగా నిలిచాడు. పట్టుదలతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఎవరో తెలుసుగా? జగన్మామయ్య. ఆమె సిన్సియారిటీ చూసినప్పుడే నేను అనుకున్నాను తన సీఎం రికమెండేషన్ అయి ఉంటుంది. ముఖ్యమంత్రి, మా పార్టీ గనక అధికారంలో ఉండింటే నీలాంటి ఏదోని దగ్గరకు కూడా రాణించేవాడిని కాదు. ఈ రూమ్ అంతా పసుపు నీళ్ళతో కడిగించు. మీకు అరెస్ట్ వారెంట్ వచ్చింది. కోర్టులో కూడా స్టే దొరకలేదు మామా. వేరే బెంచ్కి వెళ్ళి ఎంతైనా ఖర్చు పెట్టి ఖచ్చితంగా సాధిస్తాం. ఇది ఎంతవరకు వెళ్తుందో, ఏం జరుగుతుందో అని మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. జనంలోకి మన కొమ్ము కాసే మీడియాను పంపించమంటారా అన్న? ఆ మీడియాల ఐడియాల వల్లే మన బతుకులు ఇక్కడ దాకా వచ్చాయి. బడి అమ్మబడి అన్నది అక్షర సత్యం. ఈ రోజు మీరు ఇంగ్లీష్ లో పాస్ అయిన తీరు చూస్తుంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉంటే అది జీవనోపాధి మాత్రమే కాదు, జీవితాన్నే శాసిస్తుంది అన్నది సీఎం గారి సంకల్పం.